అప్పుడు ఈ బామ్మ బతికి ఉంటే 120 ఏళ్ళు పైగానే వయసు ఉంటుంది. అప్పటి ఫోటో ఒకటి కొమ్ముల బామ్మ అంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్చల్ చేస్తుంది. మరి మరణ పురాణాల్లో రాక్షసుల నుదుటి మీద కొమ్ములుంటాయి. మరి ఈ కొమ్ముల బామ్మ ఎవరు ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైనాకు చెందిన ఓ వృద్ధ మహిళకు మేకను పోలినట్లు నుదుటి మీద కొమ్ము ఉంది. ఈ విషయం 2010లో వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మమ్మ కొమ్ము తన కుటుంబానికే కాదు తోటి గ్రామస్తులకు కూడా షాక్ ఇచ్చింది. హెనాన్ ప్రావిన్స్లోని లిన్లౌ గ్రామానికి చెందిన రుయిఫాంగ్ అనే వృద్ధురాలు నుదుటి మీద కొమ్ము ఉన్న సంగతి ఆమె 101వ ఏట బయటపడింది. అప్పటికే ఆ కొమ్ము దాదాపు 2.4 ఇంచులు పెరిగి ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. ఈ బామ్మగారికి 6 కుమారులు. 60 ఏళ్ల జాంగ్ గుజోంగ్ తన తల్లి నుదుటిపై ఏర్పడిన కొమ్ముపై స్పందించారు. అమ్మకు పెరిగిన కొమ్ము గురించి తాము మొదట్లో శ్రద్ధ పెట్టలేదని అన్నారు. అయితే రోజురోజుకు పెరిగిన కొమ్ము దాదాపు 6 ఇంచులు పెరిగినట్లు మిస్టర్ జాంగ్ చెప్పారు. ఈ బామ్మ పెద్ద కుమారుడికి 82 సంవత్సరాలు.